నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప మైదుకూరులో మనం చూసుకుంటే నంద్యాలకు పోయే రూట్లో పెద్దమ్మ గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడి ఆపోజిట్లోనే మనం చూసుకుంటే ఈ యొక్క భూమక్క హోటల్ అయితే ఉంటుంది, భూమ్మగారి హోటలు. ఇక్కడ కోడిగుడ్డు, అలాగే కిచిడి, కోడిగుడ్డు పులుసు, అలాగే దాంట్లోకి కైమాలు ఫేమస్ అన్నమాట. ఉగ్గాని దోశలు, గుడ్డు దోశలు, కారం దోశలు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఎవరైనా తిననివారు ఉంటే తప్పకుండా అయితే టేస్ట్ చేయండి. నేనైతే కోడిగుడ్డు దోశ తిన్నాను, అలాగే అక్కడ చూసుకుంటే చూడండి కిచిడి అంట. ఆ కిచిడీలోకి ఒక కోడిగుడ్డు అయితే వేసిస్తారు. ఆ కోడిగుడ్డు 70 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది ప్లేట్ నాకు. అలాగే 2 కైమా వంటలు పెడతారన్నమాట. చూడండి కైమా వంటలు, ఆ 2 కైమా వంటలు మళ్ళీ దాంట్లోకి చట్నీ వేసి అయితే ఇవ్వడం జరిగింది. మామూలుగా దోశలోకి వేసుకుంటారు కదా చట్నీ. నిజంగా నేను తిన్న తర్వాత చెప్తాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూడండి 2 కైమా వంటలు, అదొక కిచిడి ఎట్టుందంటే మనము ఇళ్లల్లో పులగమన్నం చేసుకుంటాం కదా, పులగమన్నం చేసుకున్నట్టయితే ఉంది. ఆ కోడిగుడ్డు పులుసు అయితే అద్భుతంగా ఉంది, మనమైతే అబద్ధం చెప్పకూడదు. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ పులగమన్నంలోకి ఆ కోడిగుడ్డు కలుపుకొని తిన్నా కానీ, అలాగే ఆ యొక్క కైమా వంట తింటే ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఎవరైనా మైదుకూరులో ఉన్నవాళ్ళు తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కడప నుంచి మైదుకూరుకు వచ్చి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. కోడిగుడ్డు కానీ అలాగే చట్నీతో కూడా కలుపుకొని తిన్నాను, బాగుంది. చాలామందికి కూడా ఈ హోటల్ బాగుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పి మనకు కామెంట్ సెక్షన్లో తెలిపితే నేనైతే వెళ్ళడం జరిగింది. అలాగే భూమక్కకు సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మనమైతే యూట్యూబ్లో మన ఛానల్లో పెడదామనైతే రావడం జరిగింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, టేస్ట్కు ఎటువంటి మనమైతే వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఎవరైనా సరే భూమక్క దగ్గర తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ, టేస్ట్ అయితే సూపర్ బా, నిజంగా అంటే నిజంగా సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.